హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ ప్రస్తుత మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లీ బాబర్ ఆజం రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టులో ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో ఆసియా క్రికెట్ కప్ను పునర్ ప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది వివిధ కారణాల చేత రెండు వేల ఏడులో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీసీ ప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరణ్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరణ్ అభిప్రాయపడ్డారు బీసీసీఐ కనుక ఏసీసీ ఓకి రోహిత్ శర్మ మహమ్మద్ విరాట్ కోహ్లీ బాబర్ ఆజం జస్ప్రీత్ బుమ్రా షాహిన్ అఫ్రది లాంటి ప్రపంచ స్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు కాగా ఈ టోర్నీ తొలిసారి జరిగింది నాడు షాహిద్ అఫ్రీ వీరేంద్ర సెహ్వాగ్ సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాల్లో కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా గ్రేవ్ స్మిత్ ఏబి డివిలియర్స్ జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరపున ఆడారు ఆసియా ఎలెవెన్ తరపున భారత్ పాక్ శ్రీలంక బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా ఆఫ్రికా ఎలెవెన్ తరపున సౌత్ ఆఫ్రికా కెన్యా జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ అయ్యే అవకాశం ఉండటంతో అది నెరవేరాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్